ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏడీహెచ్డీ అండి ఏడీహెచ్డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ప్లస్ ఆర్టిజం ఏడీహెచ్డీ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది ప్లస్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి మైల్డ్ మాడరేట్ అండ్ సివియర్ సో మైల్డ్ స్టేజ్లో ఉన్న ఏడీహెచ్డీ పిల్లలకైతే డెఫినెట్గా మనం ఒక సిక్స్ మంత్స్లో మనం హోమియోపతిలో రిజల్ట్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది అదే మోడరేట్ అయితే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు మనకి డెఫినెట్గా మోడరేట్ ఏడీహెచ్డీ తగ్గించడానికి ఛాన్స్ ఉంది ప్లస్ ఆర్టిజం అంటే సివియర్ ఏడిహెచ్డి అంటే మన ప్రాపర్ కౌన్సిలింగ్ దాంతోపాటు స్పీచ్ థెరపీ రిహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇప్పిస్తూ పేరెంట్స్ ప్లస్ డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తూ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే కొంతవరకు మనం ఆ సివియర్ స్టేజ్ నుంచి మోడరేట్ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఏడీహెచ్డీలో ఛాన్స్ ఉందండి అంటే మైల్డ్ మోడరేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మన హోమియోపతిక్ ద్వారా జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళకి క్యూర్ అయిపోతుంది సివియర్ ఎడీహెచ్డీ అయితే మాత్రం మాడరే నుంచి మైల్డ్ వరకు తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి ప్లస్ ఎడిహెచ్డీ అంటే జనరల్గా మనకి ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ లోపు పిల్లల్లో లక్షణాలు ఏమి అంత స్పెసిఫిక్గా గమని గమనించం జనరల్గా బాగా పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటాం బాగా అటెన్షన్ డెఫిషియన్సీ అంటే ఏదో ఒక చోట కూర్చోలేకపోవటం కంటిన్యూస్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలటా ఉంటాం ఒక ఐ మూమెంట్ అంటారు అంటే ఐ క్యాచింగ్ మూమెంట్ అంటే కంటిన్యూస్గా చోట మనం ఒక ఏదైనా సబ్జెక్ట్ మీద చదవటం కానీ లేకపోతే ఏదైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఒక ప్లేస్ నుంచి అంటే ఒక చోట ఉండలేరు అంటే మెంటల్లీ రెస్ట్లెస్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటలీ రెస్ట్లెస్ అంటే మైండ్ ఒక చోట వాళ్ళు ప్రాపర్గా ఏదైనా చేస్తున్న టాస్క్ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేని పిల్లల్లో ఈ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ప్లస్ అటెన్షన్ డెఫిషన్సీ అనేది కనిపిస్తూ ఉంటుందండి జనరల్గా ఈ ఈడీహెచ్డీ పిల్లల్లో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం ఆ పిల్లల్లో మనం ప్రామినెంట్గా సిమ్టమ్స్ అనేవి నోట్ చేస్తూ ఉంటాం వీళ్ళు ఏదో ఒక చోట లోన్లీగా ఫీల్ అవటం లోన్లీగా ఒక చోట ఒక రూమ్లో డార్క్ రూమ్లో కూర్చోవటం లేదంటే చేస్తున్న పనిని తదేకంగా అదే పని చేస్తూ ఉండటం లేదు అంటే కంటిన్యూస్గా ఏదో ఒక చదివిందే చదవటం ఉంటాం చెప్పేది కంటిన్యూస్గా చెప్తూ ఉంటాం అంతే ఎదుటి వాళ్ళు మన పక్క వాళ్ళు మన మన ఈ దీంట్లో మనం ఉన్నారా లేదా లేదంటే కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళకు ఉంటారు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కొంతమంది పిల్లల్లో మనం చూస్తుంటాం మన క్లినిక్స్లో ఏడీహెచ్ పిల్లలు బాగా రెస్ట్లెస్గా ఉంటారు ఒక చోట కూర్చుని టేబుల్ మీద రౌండ్గా తిరుగుతూ ఉంటారు అంటే కంటిన్యూస్ ఆసిలేటరీ మూమెంట్స్ ఉంటాయి బాడీది లేదంటే ఏదో ఏదో ఒకటి రైటు అలా డెఫినెట్గా అంటే ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్లో వాళ్ళ కరస్పాండింగ్గా ఏజ్ ప్లస్ ఆ మైండ్ డెవలప్మెంట్కి కరస్పాండింగ్గా ఉండదు అలాగే కొంతమంది పిల్లల్లో డిలేడ్ మైల్స్టోన్స్ స్టోన్స్ ఉంటాయి కొంతమంది టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందిలో బాడీ హైట్ వెయిట్ దానికి కరస్పాండింగ్గా ఉండదు బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కొంతమంది పిల్లల్లో అంటే స్పెసిఫిక్గా ఏదైనా పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ లోబులో ఇన్వాల్వ్ అయితే కొంతమందికి మాటలు రావు కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టు ఐ మూమెంట్ సరిగ్గా ఉండదు ఒక చోట కాన్స్టెంట్గా ఉండదు కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉంటుంది అంటే ఆర్టిజం ప్రాబ్లం ఉంటుంది అంటే పిలిస్తే వాళ్ళకి వాళ్ళు పలకలేరు అంటే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేరు సో ఈ సిమ్టమ్స్ అన్ని ఆర్టిజంలో డెఫినెట్గా మనకి కనిపిస్తూ ఉంటాయండి సో వీళ్ళని మనం ప్రాపర్గా మెడిసిన్ ఒకటే కాకుండా వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి సోషియో ఎకనామిక్ కండిషన్స్ను మనం తీసుకెళ్ళి వాళ్ళని మింగిల్ చేసి వాళ్ళకి ఒక పది మంది ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మనం వాళ్ళని మొబిలైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఆ బ్రెయిన్ ప్లస్ బాడీ అంటే మైండ్ బాడీ రెండు కరస్పాండింగ్గా గ్రో అవుతూ ఉంటే డెఫినెట్గా మనకి ఏడెచ్డీ పిల్లల్లో రిజల్ట్స్ అనేవి తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ప్లస్ ఏంటంటే మనం దీంట్లో జీసీఎస్ థెరపీ అంటాం అంటే జంటీ కాన్స్టిట్యూషన్ సెల్ ద్వారా వాళ్ళకి మైండ్ ఎలా ఉంది అంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారా రెస్ట్లెస్గా ఉన్నారా ఫిజికల్లీ రెస్ట్లెస్ ఉన్నారా కొంతమంది మెంటల్లీ రెస్ట్లెస్ ఉన్నారు కొంతమంది పిల్లల్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వస్తుంటాయి కొంతమంది పిల్లలు బాగా చదువులో బాగా వెనక్కు పడిపోయి ఉంటారు అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు కొంతమంది పిల్లలు బాగా హైపర్ యాక్టివ్గా ఉంటాయి నర్వ్ సెల్స్ అనేవి ఆ డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అంత చాలా హైపర్గా ఉంటుంది వాళ్ళకి హండ్రెడ్ హండ్రెడ్ ఏదో వచ్చినా అది చేయగలరు ఒకేసారి అలాగానే కొద్ది ఏజ్ పరగానే మళ్ళీ హార్మోన్స్ టీనేజ్లోకి వెళ్ళగానే స్లో అయిపోవడం కనిపిస్తుంటుంది మార్క్స్ తగ్గిపోవడం ఉంటుంది సో అది ఏంటంటే పర్టికులర్గా మనకి ఏడీహెచ్డీ పిల్లల్లో ప్రామినెంట్గా అది ఒక సిమ్టమ్ అండి కీనోట్ సిమ్ దానికి తగ్గట్టుగా మనం హోమియోపతికిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఏడీహెచ్డీని కూడా మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంది అంటే ఏడీహెచ్డీ రావడం గల కారణాలు మెయిన్గా ప్రెగ్నెన్సీలు అంటే ఆ బేబీ ఆ పిల్లడి యొక్క మదర్ ఆ ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళు ఎక్కువ మందులు వాడటం కానీ లేదంటే ఆ మదర్ ఎక్కువ స్ట్రెస్కి గురవడం కానీ అంటే ఫస్ట్ టైమ్ ఇష్టం అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఆ పిల్లలకి ఎక్కువ అదే ఆ మదర్కి ఎక్కువ స్ట్రెస్కి గురవడం కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానీ లేకపోతే ఫాదర్ మదర్ ఎవరో కిత్తెన్ కింద అంటే దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోవడం కానీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆ మైండ్ మీద పట్టడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది లోపల ఉన్న బేబీ మీద పట్టడం వల్ల ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్లో డెవలప్మెంట్ అంటే సెంట్రల్ సిస్టమ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అది జరుగుతూ ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు జనరల్గా ఈ పిల్లలు హైపర్ యాక్టివ్గా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే ఎక్సెస్ మెడికేషన్ ఎక్కువ కొంతమంది జెస్టేషన్ డయాబెటీస్ అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంటారు ఆ డయాబెటీస్కి వాళ్ళు మెడిసిన్స్ వాడటం లేకపోతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ అది లేకపోవటం లేకపోతే అదర్ మెడికేషన్స్ అన్నీ వాడటం లేకపోతే హెచ్ఆర్టీ ఏమైనా రీప్లేస్మెంట్ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అన్నీ తీసుకోవటం లేదంటే లాంగ్ స్టాండింగ్ ప్రెగ్నెన్సీస్ అంటే జనరల్గా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు బాగా డిలే అయ్యి ప్రెగ్నెన్సీ బాగా డిలే అయ్యి తర్వాత వాళ్ళకి బాగా ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు కలగటం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం అట్లాంటి పిల్లల్లో కూడా మనం జనరల్గా ఈ హైపరాక్టివ్ డిజార్డర్ అనేది కనిపిస్తుంటుంది అందుకే ఏడీహెచ్డీ పిల్లల్ని మనం బయట సొసైటీలో వదలాలి వదలకపోతే వాళ్ళు కంటిన్యూస్గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక ఎవరో ఒకళ్ళు కంటిన్యూస్గా వాళ్ళతో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే పదేళ్ళు ఏళ్ళు వచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కంటిన్యూస్గా ఎవరో ఒకళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసుకునే పనుల వరకు వాళ్ళకి మనం వాళ్ళ యాక్టివిటీస్ అంటే వాళ్ళ బోన్ చేయడం కానీ బోన్ చేసిన తర్వాత చేయి కడుక్కోవడం కానీ లేకపోతే ప్రాపర్ బ్రష్ చేయడం కానీ పొద్దున్న లగించిన తర్వాత లేదంటే టాయిలెట్కి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళు స్నానం చేయడం కానీ ఇట్లాంటి రెగ్యులర్గా మనం ప్రతి మనిషి చేసుకునే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి ఆ ఫిజికల్ యాక్టివిటీస్ని మనం డెఫినెట్గా వాళ్ళకి మనం ట్యూన్ చేసి ఈ సివియర్ స్టేజెస్లో చెప్తున్నాను నేను సో ఆ సివియర్ స్టేజెస్లో కూడా ఈ పనులు వాళ్ళు చేయలేరు ప్రతిదీ పేరెంట్స్ సపోర్ట్ కావాల్సి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనం చేపట్టుకుని నడిచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది సో అట్లాంటి కండిషన్స్లో మనం కూడా మనం వాళ్ళతో ఇండివిజువల్గా వాళ్ళ మైండ్ మేకఓవర్ చేయగలిగి వాళ్ళని కాస్త మేకప్ చేయగలిగి వాళ్ళని కాస్త మనం పాజిటివ్గా ఎంకరేజ్ చేయగలిగి వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని అలా లోన్లీగా వదిలేయకుండా మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళు సోషల్ సోషియో ఎకనామిక్ కండిషన్స్లో బయట ఉన్న సోషియో ఎకనామిక్ స్టేటస్లో వాళ్ళు కలిసి కరస్పాండింగ్గా బయట ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం అనే డిఫరెన్షియేషన్ మనం పిల్లల్లో కలిగించగలిగితే డెఫినెట్గా ఏడెచ్డి పిల్లల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది ప్లస్ ఇవన్నీ ఏంటంటే దీంతోపాటు మన హోమియోపతిక్ మెడికేషన్స్ అంటే ఆ హైపర్ యాక్టివిటీ ఎలా ఉంది వాళ్ళ ఫిజికల్ రెస్ట్నెస్ ఎలా ఉంది మెంటల్ రెస్నెస్ ఎలా ఉంది వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ మైల్ స్టోల్స్ ఎలా ఉన్నాయి అంటే ల్యాక్సెస్ అని బ్రెయిన్ అని లైకోపోడియం అని టారెంట్ల హెస్పాన్గా టారెంట్ యాక్టిబెన్సీస్ వెరట్రోమ్ ఆల్బమ్ ఇట్లాంటి మంచి మంచి రెమెడీస్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిలో ఏడీహెచ్డీ తగ్గించడానికి జీసీఎస్ థెరపీ ద్వారా మనం ప్రాపర్గా రిపక్టరైజ్ చేసి కేసును మనం ప్రాపర్గా స్టడీ చేసి మన హోమియోపతికి మెడిసిన్స్ ఇస్తూ జీసీఎస్ థెరపీలో వాళ్ళ మైండ్ ఎబిలిటీస్ని ఫిజికల్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేయగలిగి దాంతోపాటు కాస్త ఫిజియోథెరపీ అది ఎక్సర్సైజెస్ అది చేయగలిగి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ అది అంతా చేస్తూ మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్గా మనం ఈ అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ప్లస్ ఆర్టిజంని మనం రివర్ట్ చేసి నార్మల్ చేయడానికి హోమియోపతిలో ఛాన్స్ ఉంది